హైడ్రా విషయంలో రేవంత్ సర్కార్కు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తప్పడం లేదా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్, జగ్గారెడ్డి, మాధవ్ యాష్కి, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తే మరికొందరు అంతర్గతంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక విపక్షాల సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. హైడ్రా ఈ పేరు చెబితే చాలు. మొన్నటి వరకు కబ్జాదారులకు గుండెలు దడదడలాడాయి. శని ఆదివారాలు వచ్చాయంటే తెల్లవారక ముందే హైడ్రా బుల్డోజర్లు ఎక్కడ వాలిపోతాయో, ఎవరి ఇళ్లను నేలమట్టం చేస్తాయో అన్నది తెలియక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న సామాన్యులు మొదలు బడాబాబులు వరకు టెన్షన్తో అల్లాడిపోయారు. ఇలాంటివేళ హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు ప్రశ్నలతో కొంత తేరుకున్నారు. ఇప్పటికే హైడ్రా దూకుడు చర్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ హైడ్రా అధికారులతో పాటు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎవరి ఇంటికి బుల్డోజర్లు వచ్చినా అందరూ అడ్డుకోవాలంటూ మూసిలో కూల్చివేతల సందర్భంగా సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధితులకు అండగా ఉంటామన్న ఆయన రేవంత్ కాదు ఎవరొచ్చినా ఏమీ చేయలేరంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాలందరినీ తీసుకుపోయి జంగల్లో వారేస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా మరి 38 ఇళ్లకు రంగులేసిపోయినరట ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తల్లుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలున్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడైనా బుల్డోజర్ వేస్తే ఊరుకుంటావా అని అడుగుండ్రి. హైడ్రా విషయంలో సర్కారు తీరుపై విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. స్లమ్ల జోలికి వెళ్లొద్దని తాను ముందే చెప్పానన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అప్పుడు ఆ గుడిసెల గులో కొడుతున్నట్టే నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను, గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావయ్యా బాబు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను. చెప్తే అప్పుడు ఏం చెప్పారు మీడియాలనే, ఇట్లా మీడియాలనే దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుంటుంది అని చెప్పి ఆడ ఎవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు అదే దాన్ని ఒకటికి 10 సార్లు చూపించారు. ఈరోజు నేను చూశాను కొత్త పలుకులో మరి రాధాకృష్ణ గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి. కాబట్టి మనం ఆలోచించాలి, ఇట్లా పత్రికలలో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది వేగ్గా రావు, ప్రజల యొక్క ఆవేదనని పత్రిక రూపంలో వస్తుంది మనకు. గతంలోనే హైడ్రాపై గొంతెత్తిన ఆయన ఇప్పుడు మరోసారి విరుచుకుపడ్డారు. పేదల ఇళ్లను కోల్చడం సరికాదని జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయన్నారు. నిర్వాసితులను ఖాళీ చేయించాలంటే ముందుగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలన్నది తన అభిప్రాయమన్నారు. కూల్చివేసిన ఇళ్లకు అక్కడే నివాసం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు దానం. ఈ విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. హైడ్రా అధికారులకు అల్టిమేటం జారీ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైడ్రా పేరుతో సంగారెడ్డి జోలికి రావద్దని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని, హైడ్రా కేవలం ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితమన్నారు. సంగారెడ్డి ప్రజలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ సైతం ఇదే స్వరం వినిపించారు. పేదల ఇళ్లను తొందరపడి కోల్చొద్దని ప్రభుత్వానికి సూచించారు. కేవలం వీళ్లు మాత్రమే కాదు మరికొందరు హస్తం పార్టీ నేతలు సైతం ఆఫ్ ద రికార్డుగా హైడ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పైకి చెప్పకపోయినా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పేరుతో పేదల ఇళ్లపై పడితే రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాన్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.